బిర్యానీ చాలా బాగుందండి. ఇక్కడ 130 రూపీస్ లో చాలా బాగా ఉంటుంది బిర్యానీ. మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు. సో యూ కెన్ కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ బైట్. సో అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కానీ చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఎక్కడున్నా అంటే మన అమీర్పేట్ నియర్లో ఉన్నటువంటి ఇలైట్ బిర్యానీ పాయింట్ అనమాట. సో ఇది ఎక్కడో లేదండి, అమీర్పేట్కి నియర్లో ఉన్నటువంటి శేష మహల్కి ఆపోజిట్లో ఉంది. సో మన మెట్రో పిల్లర్ నెంబర్ చూసుకున్నట్లయితే 1442 పిల్లర్కి ఆపోజిట్లోనే ఉంది ఇలైట్ బిర్యానీ పాయింట్. సో మన వాళ్ళ దగ్గర మెయిన్ ఫేమస్ ఏంటంటే 120 రూపీస్లో అది టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఇస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి ఈ రూట్లో వెళ్తుంటున్నప్పుడు ఇక్కడ టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను. సో ఇదే కదండి, మన వాళ్ళ దగ్గర వచ్చేసి బిర్యానీతో పాటు 5500కి ఒక హండీ ఇస్తారనమాట, 50 మంది తినొచ్చు ఈ హండీగానే ఉంది. దీంతోపాటు స్విగ్గీ అండ్ జొమాటోలో కానీ మన ఎలైట్ బిర్యానీ ఉంది. సో మీరు ఇక్కడికి రాలేకపోతే స్విగ్గీ అండ్ జొమాటోలో అయితే టేస్ట్ చేసేయండి. సో ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళేసి ఆ బిర్యానీ మేకింగ్ ఎలా చేస్తున్నారు, సో ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ రివ్యూ అడుగుదాం. ఫైనల్లో నేను కూడా ఫుడ్ టేస్ట్ చేస్తాను. ఇంకెందుకు కమాన్ వచ్చేయండి. బిర్యానీ చాలా బాగుందండి. మా హస్బెండ్తో నేను లాస్ట్ వీకెండ్ వచ్చి తిన్నాను, ఈ వీకెండ్ కూడా ట్రై చేస్తున్నాను. ఎలైట్ బిర్యానీ పాయింట్ అమీర్పేట్లో ఉంది. మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బిర్యానీ అయితే చాలా తక్కువ కాస్ట్లో మంచి క్వాంటిటీతో మంచి టేస్ట్తో ఇస్తున్నారు. హాయ్, నేను పుష్పలత. ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడు బిర్యానీ ఎలైట్ బిర్యానీలో ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుంది, తక్కువ కాస్ట్లో క్వాలిటీ బాగుంది. అండ్ రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటున్నాం నేను మా ఫ్యామిలీ. మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు. హాయ్, నా పేరు చంద్రకాంత్ అండి. ఎలైట్ బిర్యానీ పాయింట్ ఇక్కడ 120 రూపీస్లో చాలా బాగా ఉంటుంది బిర్యానీ. ఫస్ట్ టైం ఏదో రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ పూట వచ్చాను నేను, ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి ఫ్యామిలీతో వస్తున్నాను. ఇక్కడ ఫ్యామిలీ కూడా అరేంజ్మెంట్ ఉంది, చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ వీలైతే ఈ రూట్లో దగ్గర ఉన్నా కానీ ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు అదేమాట. హాయ్ అండి, ఇది నేను సాయి కిరణ్. యాక్చువల్గా నేను షాపింగ్కి తీసుకొచ్చినప్పుడు మా వైఫ్ని అమీర్పేటలో షాపింగ్ చేస్తున్నప్పుడు హంగ్రీగా ఉండేసి దగ్గరలో మంచి బిర్యానీ పాయింట్ కోసం చూశాను. ఈ శశి మహల్ థియేటర్ ఆపోజిట్లో మనకి ఇది ఎలైట్ బిర్యానీ హౌస్ చూశాను నేను. సో తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీతో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సో యూ కెన్ కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. Thank you.
సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను కూడా బిర్యానీ టేస్ట్ చేయడానికి వచ్చేసాను. మన ఎలైట్ బిర్యానీ పాయింట్లో 120 రూపీస్లో చాలా అంటే చాలా చీపెస్ట్ లో ప్రైస్ అనమాట 120 రూపీస్. ఇదే కాకుండా మన దగ్గర టేస్ట్ ఏదైతే బిర్యానీ టేస్ట్ ఉంటుందో చూడు, సూపర్, చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది. సో అందుకోసమే మీ అందరికీ మంచి బిర్యానీ చూపించడం కోసం ఈరోజు మన ఎలైట్ బిర్యానీ పాయింట్కి వచ్చాను. సో మన ఎలైట్ బిర్యానీ పాయింట్ మెయిన్ ఓనర్ అయినటువంటి అశ్రఫ్ బ్రో అన్నాడు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ యువర్ ఎలైట్ బిర్యానీ పాయింట్. సో మనకి 120 రూపీస్లో మీరు బిర్యానీ ఇవ్వడం అన్నది చాలా అంటే చాలా సూపర్ బ్రో. అందులోనూ బాస్మతి రైస్తో ది బెస్ట్ క్వాలిటీ బిర్యానీ ఇస్తున్నారు. సో ఎలా సాధ్యం బ్రో ఇది? ఇప్పుడు సాధ్యం అంటే క్యాజువల్గా మనం ఇక్కడ హైదరాబాద్ వస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అయితే మన హైదరాబాద్ గుర్తు వచ్చింది బిర్యానీ. త్రూ మన ఇండియా లెవెల్లో మనకు ఎక్స్పోర్ట్ టేస్టీ ఫుడ్ బిర్యానీ. బిర్యానీ అంటే మేము మన పేరు వచ్చింది కూడా హైదరాబాద్ బిర్యానీ. సో క్యాజువల్గా మనం ఎక్కడైనా కానీ బిర్యానీ తింటాము, పేరు చెప్పలేను. క్యాజువల్గా బిర్యానీ తింటాం బట్ టేస్ట్ ఉండదు మనకంత. దమ్ బిర్యానీ లెక్క దమ్ లెక్క కొట్టదు. ఎస్పెషల్లీ దమ్ బిర్యానీ అంటాం కానీ అది దమ్ లెక్క ఉండదు. సో మనకు ఆ దమ్ అనే కావాలి. దమ్ కావాలని కోసం మనం బిర్యానీ టేస్ట్ తినాలంటే ఈ హైదరాబాద్ వాళ్ళకి కొత్తగా రుచి చూపించాలి వాళ్ళకి. సో ఆ రుచి చూపించడం కోసం అని చెప్పి మేము కొత్తగా ఎలైట్ బిర్యానీ అనేది స్టార్ట్ చేసాం. సార్, ఇక్కడ మన అమీర్పేట్ వై రూట్లో శీష్ మాల్ థియేటర్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది సార్ ఇది. సో ఎలైట్ దమ్ బిర్యానీ అని పిల్లర్ నెంబర్ వచ్చేసి C1442. ఈ సరౌండింగ్ లో మీరు ఎవరైనా ది బెస్ట్ బిర్యానీ తినాలనుకుంటే మన ఎలైట్ బిర్యానీ పాయింట్కి వచ్చేసేయండి. సో ఇదే కాకుండా బ్రో, మన దగ్గర వచ్చేసి ఇది పార్టీస్కి ఆర్డర్ చూశాను, కింద మీరు బోర్డులో కానీ మెన్షన్ చేస్తున్నారు 5500కి. ఏంటి బ్రో, ఎంతమంది తినొచ్చు బిర్యానీ అది? సో మినిమమ్ 50 మెంబర్స్ ఈజీగా తినచ్చు. 50 మెంబర్స్. సో సూపర్, ది బెస్ట్ ఆఫర్ అనుకుంటున్నా మీ అందరికీ. ఎనీ పార్టీస్ ఆర్ ఫంక్షన్స్ మీ ఇంట్లో ఉంటే మన ఎలైట్ బిర్యానీ పాయింట్కి కాంటాక్ట్ అవ్వండి. సో మన కాంటాక్ట్ నెంబర్ కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసేసి సో మీ పార్టీ ఆర్డర్కి 50 మెంబర్స్ కావాలనుకున్న బిర్యానీ ఆర్డర్ చేసుకోవచ్చు. జస్ట్ 5500లోనే 50 మంది తినే బిర్యానీ మనం వాళ్ళు ఇస్తుంటారనమాట. సో సూపర్. ఇదే కాకుండా 120 రూపీస్ బిర్యానీ, సో అది ఉంది. డైరీన్ కాకుండా మనకి స్విగ్గీ జొమాటోలో ఉందా బ్రో మన అది? సార్ ఉంది సార్, మన ఎస్పెషల్ మన హైదరాబాద్ ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేస్తున్నారు. సో వచ్చి తినడం కన్నా ఇంట్లోనే కూర్చొని తినడానికి చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా అయిపోయింది. సో వెళ్ళి తీసుకురావడం, మళ్ళీ పార్సల్ తీసుకొని రావడం, క్యూ కట్టడం అందరికీ ఇబ్బందిగా ఉంది. సో ఎస్పెషల్ ఇప్పుడు ఈ రోజులలో ఆల్మోస్ట్ 50-70% వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. సో మేము కూడా అదే విధంగా మేము కూడా ఈ ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కోసం. స్విగ్గీ జొమాటోలో ఉంది షూర్ సార్ మనకు. సో స్విగ్గీ అండ్ జొమాటోలో ఇలాంటి ది బిర్యానీ పాయింట్ని సెర్చ్ చేయండి, అమీర్పేట్ నియర్లో ఉంది. సో 120 రూపీస్లో ది బెస్ట్ బిర్యానీ. సో ఇంకెందుకు బ్రో, నేను ఇందాక మన బిర్యానీ మేక్ చేస్తున్నప్పుడు చూశాను. సో బిర్యానీ బాగా ఆకలేస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ రూట్లో వెళ్తున్నప్పుడు కుమార్ చెప్పినప్పుడు టేస్ట్ చేశాను, బాగుంది. సో అందుకోసమే స్పెషల్గా మన వ్యూవర్స్ కూడా చూపించడం కోసం అమీర్పేటలో చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బిర్యానీ బిర్యానీ పాయింట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 120 రూపీస్ బిర్యానీ. సో బిర్యానీతో పాటు మన దగ్గర స్పెషల్ చికెన్ గ్రేవీ అనమాట. సో ఇది టేస్ట్ చేద్దాము. సో మస్టర్ షుడ్ టేస్ట్ చేయాలి ఇది. అలాగే మనకి రైతా ఇచ్చారు, లెమన్ అండ్ ఆనియన్స్ ఇచ్చారు. సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తా బ్రో. టేస్ట్ చేస్తా? షూర్ చేయాలి సార్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అలా నేను తిన్నాను, నాకు తెలిసి ఇక్కడ బాగుంటుంది. బడ్జెట్ బిర్యానీ. సో స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయొచ్చు అనమాట. మన అమీర్పేట్ సర్కిల్లో 120 రూపీస్లో బిర్యానీ ఎక్కడా రాదు. మన ఎలైట్ బిర్యానీ పాయింట్లోనే 120 రూపీస్ బడ్జెట్ బిర్యానీ, స్టూడెంట్ బిర్యానీ. ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ వండుకొని తింటే ఉంటుంది చూడు. సూపర్ బ్రో. ఏదైతే ఆ ఫ్లేవర్ రైస్ ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మసాలా అంత ఎక్కువ ఏం లేదు, ఎక్కువ స్పైసీ లేకుండా మీడియం ఫ్లేవర్లో న్యాచురల్ కలర్స్ అనమాట. ఏదైతే సాఫ్రాన్ యాడ్ చేశారు, తింటుంటే ఏదైతే అరోమా ఉందో ఆ ఫ్లేవరు నోటికి అలానే తగులుతుంది అనమాట. సూపర్. సో ముక్క కూడా చాలా బాగా మెత్తగా ఉడికింది. సో లెగ్ పీస్ వచ్చేస్తుంది కదా. సూపర్. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ది బెస్ట్, మంచి బిర్యానీ ఇస్తున్నారు. సూపర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. స్పెషల్గా ఘీ యాడ్ చేశారు. సూపర్ సూపర్. ఫ్లేవర్ రైస్ యాడ్ అయింది, ఇందులో ఎటువంటి కలర్స్ లేవంటే కెమికల్స్ యాడ్ చేయలేదు, న్యాచురల్ సాఫ్రాన్ యాడ్ చేశాడు. అలాగే టేస్టింగ్ సార్లు అయితే అసలు ఎక్కడ వాలేదు.
సో మ్యారినేషన్ కానీ చూసారుగా మీరు, సూపర్ వేయాలి బిర్యానీ తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మెయిన్ స్పెషల్ ఏంటంటే మనం బిర్యానీ చేసేటప్పుడు పాలలో ఘీ యాడ్ చేసి వేసాడనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బిర్యానీలో పాలు కానీ వేస్ట్ చేయాల్సినది. రాజుగోండి మీరు అన్నట్టు హైదరాబాద్లో ఏ బిర్యానీ దమ్ము లేదు, కానీ మన బిర్యానీ దమ్ము ఉంది భయ్య. సో భయ్య ఇప్పుడు బిర్యానీ కూడా టేస్ట్ చేస్తున్నారు, దాంతోపాటు ఈ కర్రీ కూడా మీరు టేస్ట్ చేయండి. ఓకే, సో మనకు హైదరాబాద్లో కూడా ఇలా ఇటువంటి కర్రీ టేస్ట్ అనేది మీరు చూసి ఉండరు బహుశా. వైట్ రైస్లో కానీ గ్రేవీ వేసుకుని తినొచ్చు, అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. బిర్యానీ అంటే చాలామంది బిర్యానీ తినేసి గ్రేవీలు పక్కన పడేస్తారు, సో అలా కాదు, చాలా రుచిగా మంచి ఫ్లేవర్ యాడ్ అయింది, మంచి టేస్టీగా ఉంది, సూపర్. సో హర్షప్ భయ్య అద్భుతంగా ఉంది. మన అమీర్పేటలో ఉండేటువంటి హాస్టల్లో ఉండే బ్యాచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ బిర్యానీ తినాలనుకుంటే మన ఎలైట్ బిర్యానీ పాయింట్కి వచ్చేసి బిర్యానీ టేస్ట్ చేయొచ్చు, సూపర్. రైస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నేను దీని గురించి ఎక్కువ చెప్తున్నాను మీరు అనుకోవద్దు. నేను ఇప్పటివరకు చేసిన ఫుడ్ ఏదైతే చెన్నైలో బిర్యానీ పాయింట్స్ కొనుగోలు చేశాను, సో వాటిలో చేసుకుంటే నాకు ఇది బెస్ట్ అనిపించింది మన ఎలైట్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఫ్లేవర్ యాడ్ అయింది. మస్టర్డ్ సూట్ మీరైతే ఒకసారి టేస్ట్ చేయండి ఇక్కడికి వచ్చేసి, మన అమీర్పేటలో శేషమాలకు ఆపోజిట్లో ఉంది. ఇదే కాకుండా మీకు స్విగ్గీ లేదా జొమాటోలో ఎలైట్ బిర్యానీ సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. సో అలాగే మన ఎలైట్ బిర్యానీ పాయింట్ యొక్క కాంటాక్ట్ నెంబరు అండ్ అడ్రస్ మన వీడియో కింద ఇచ్చేస్తాను, అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇస్తాను. సో ఇక్కడికి వచ్చేసి మీరు టేస్ట్ చేయండి. సో దీంతోపాటు మీకు పార్టీ ఆర్డర్ కావాలనుకుంటే ఒక 50 మంది తినేటువంటి బిర్యానీ మన వాళ్ళే మీకు ఇస్తారు, 5,500 ప్రైస్ అన్నమాట. సో కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, రియల్లీ సూపర్. సో ఫైనల్గా ఇంత మంచి బిర్యానీని రుచి చూపించినందుకు థ్యాంక్ యూ బ్రో, చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో చూస్తున్న మీరందరూ మస్టర్ షూట్ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసేయండి, ట్రై చేయండి. సో ఇంకేంది కాలేజ్ ఇప్పటివరకు వీడియో చూస్తున్న మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లో వస్తాయి. సో ఇంకేంది కాలేజ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తారు, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.